జనసేన కార్యాలయంలో నాదండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మహానుభావులు గతంలో వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది ఆస్తులు కోల్పోయారు. వాళ్ళు నిలబడింది మన దేశం కోసం, మన దేశాన్ని స్థాపించడానికి, మంచి పరిపాలన అందించడానికి వాళ్ళు చేసిన త్యాగాల్ని స్మరించుకుంటాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నిన్న మన పార్టీ అధ్యక్షుడు భవన్ కళ్యాణ్ గారు నేను చర్చించుకుంటున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నారు. ఆయన మనం ఖచ్చితంగా ఈ రోజున ఆగస్టు 19వ తారీఖున ఈ రోజు నుంచి మనం ఒక క్యాలెండర్ ఒకటి తయారు చేద్దాం. దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావులు ఎవరైతే కుటుంబాలను కూడా వదిలేసి మన కోసం పరిపాలించారో అటువంటి మహానుభావుల్ని మనం స్మరించుకునేటట్టు వాళ్ళ బర్త్డే రోజో యానివర్సరీ రోజో చక్కటి క్యాలెండర్ ఈవెంట్స్ మనం తయారు చేసుకుని జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం పండుగ వాతావరణంలో తీసుకొద్దాం. అటువంటి అమరవీరుల కోసం, అటువంటి మహానుభావుల కోసం అంకిత భావంతో జనసేన పార్టీ మనం ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షుడు భవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాం. ఈ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ముగించుకొని ఈ 76వ మన స్వతంత్ర వార్షికోత్సవం రోజున మీ అందరికీ నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే 77వ సంవత్సరం అంటే 77వ దినం అంటే మన 1947 స్వాతంత్రం ప్రకటించి మొదటి రోజు అయితే ఇది 77వ సంవత్సరం అనమాట. 77వ దినోత్సవం ఇది. 76 వార్షికోత్సవాలు పూర్తయినాయి. సో ఈ శుభ సందర్భాన ప్రత్యేకించి ఇది ఇక్కడున్న ఆడపడుచులు, మహిళలు, వీర మహిళలు, తల్లులు, అక్కచెల్లెలు కాకుండా ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ప్రత్యేకించి ఈ సంవత్సరం నేను అడిగింది, ప్రతిసారి అందరూ వస్తారు, కలిసిపోతారు. ఈ మన జనసేన కేంద్ర కార్యాలయంలో కేవలం స్త్రీ శక్తినే పిలుద్దాం, స్త్రీ శక్తినే గౌరవిద్దాం, వారితో మాట్లాడదామని ఎందుకు ప్రత్యేకించి తెలియజేశానంటే ఇప్పుడు మనకి రాజ్యాంగం 284 మంది మహామహులు, మేధావులు 1946లో ప్రారంభించి 50కి పూర్తి దాదాపు 3 సంవత్సరాలు 2 నెలల 8 నెలల 2 సంవత్సరాలు 8 నెలల 11 రోజులు అన్ని సంవత్సరాలు పట్టింది మన రాజ్యాంగం తయారవడానికి. దాంట్లో విమెన్ కాంట్రిబ్యూషన్ దాంట్లో క్షమించాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మగవారి పాత్ర గురించి ఎక్కువ మాట్లాడతాం, కానీ స్త్రీల పాత్ర గురించి మనం మాట్లాడడం, ప్రత్యేకించి ఈ కేంద్ర కార్యాలయంలో కేవలం మీ సమక్షంలోనే, ఆడపడుచుల సమక్షంలో జరుపుకోవడానికి స్త్రీ శక్తి, నారీ శక్తి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, ఎంత దోహదపడింది స్వాతంత్ర పోరాటంలో అని చెప్పడానికి, అలాగే విభజన సమయంలో స్త్రీలు ఎంత నలిగిపోయారు, వారి వేదన, ఇవన్నీ ప్రత్యేకించి నా మనసులో ఉండి, కేవలం ఈ రోజున మటుకు కేవలం స్త్రీ శక్తితోనే, ఆడవారితోనే మాట్లాడాలి దీన్ని. ఇది రాష్ట్రం కాదు, ఎక్కడ తెలుగు భాషని రీచ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా, ప్రత్యేకించి స్వాతంత్ర యుద్ధంలో, స్వాతంత్ర సమరంలో స్త్రీలు ఎంత పాత్ర పోషించారనేది తెలియజేయడమే సభ యొక్క ముఖ్య ఉద్దేశం. మన రాజ్యాంగ నిర్మాణానికి తోడ్పడిన 15 మంది, అంటే అంబేద్కర్ గారి చైర్మన్షిప్లో రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయనతో పాటు 284 మంది మహామహులు, మేధావులతో పాటు దాంట్లో 15 మంది చాలా మహా సాంఘిక, మన సామాజికంగా పోరాటాలు చేసిన మహిళలు, సోషల్ రిఫార్మర్స్, పొలిటికల్ లీడర్స్, అనేక సంఘ సంస్కర్తలు, అందరూ వారిని గుర్తుపెట్టుకుందాం ఈ రోజున. శ్రీమతి అమ్మూ స్వామినాథన్, ఇండియన్ సోషల్ వర్కర్, పొలిటికల్ యాక్టివిస్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో పాలక్కాడ్, కేరళ నుంచి వచ్చిన ఆవిడికి. బేగం ఐజాజ్ రసూల్, ద ఓన్లీ ఒక ముస్లిం మహిళ, ఆవిడ కాన్స్టిట్యూషన్ చేయడంలో ఆవిడ భాగస్వామ్యం ఉంది. శ్రీమతి దుర్గా బాయి దేశముఖ్, మన ఆంధ్ర మహాసభని నడిపిన గొప్ప నాయకురాలు, లాయర్, ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ వర్కర్. హంస మెహతా, జైన్ కమ్యూనిటీకి సంబంధించిన రిఫార్మిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. అలాగే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారికి ఆవిడ చాలా క్లోజ్గా పనిచేశారు, క్లోజ్ అసోసియేట్ ఆవిడ. అలాగే శ్రీమతి కమలా చౌధరి, శ్రీమతి లీలా రాయ్, శ్రీమతి మలతీ చౌధరి, శ్రీ పూర్ణిమా బానర్జీ, శ్రీ రాజకుమారి అమృత, శ్రీమతి రేణుకా రే, శ్రీ సరోజిని నాయిడు, శ్రీమతి సుచేతా కృపలానీ, శ్రీమతి విజయలక్ష్మీ పండిట్, అన్నా మాస్కరెన్, వీళ్ళందరూ విభిన్నమైన సామాజిక, రాజకీయ, ప్రాంతీయ నేపథ్యాల నుంచి వచ్చి కూడా వీళ్ళందరూ కృషి స్వాతంత్రం కోసం, రాజ్యాంగం కోసం పాలుపంచుకున్న వాళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ అంటే మీరు ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం ఎప్పుడు ఇది భారత మాత అంటాం తప్ప పితృస్వామ్య వ్యవస్థ కాదు, మాతృస్వామ్య వ్యవస్థ. మీకు ప్రాధాన్యత ఉంటుంది, స్త్రీకే ప్రాధాన్యత ఇక్కడ. అలాంటిది స్త్రీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చెప్పడానికే వీళ్ళందరి పేర్లు. అందరూ చాలాసార్లు మనం ఎంతసేపు రాజ్యాంగ నిర్మాతలు, ఫౌండేషన్, మన కాన్స్టిట్యూషన్ ఫాదర్స్ అంటాం, కానీ కాన్స్టిట్యూషన్ మదర్స్ గురించి మాట్లాడడం. అలాంటి కాన్స్టిట్యూషన్ మదర్స్ కోసం మనకి పాలు పంచుకున్న వాళ్ళందరికీ ఒక ఎత్తున మనందరం హర్షధ్వానాలు పలుకుతూ వీరికి చప్పట్లు కొడదాం వెళ్ళి. ఎందుకంటే స్త్రీ లేకపోతే ఏది ముందుకు నడవదు. నేను కూడా పార్టీని నడపగలుగుతున్నాను అంటే వీర మహిళలు లేకుండా, ఆడపడుచులు లేకుండా, తల్లులు దీవెన లేకుండా, చెల్లెళ్ళు, అక్కలు ఆశీస్సులు లేకుండా నేను పార్టీని నడపలేను. సో నా ప్రాధాన్యత మీకే. అలాగే అలాగే నేను కోరుకుంటుంది కూడా, సగటు స్త్రీ ఎంతసేపు వంటగదిలోనే కూర్చోకుండా, సగటు మధ్యతరగతి మహిళ కానీ, ఏ మహిళ అయినా కానీ తన స్వతంత్రంగా తన కాళ్ళ మీద నిలబడగలిగే మహిళ, తన అభిప్రాయాలకి విలువ ఉండదు. అలాగే తను ఎంత పాలు పంచుకోగలదో, తను ఎంత పోరాటం చేయగలదో ఆ పరిస్థితి వస్తే కానీ తెలీదు. అలాంటి మహిళ రోడ్డు మీదకి వచ్చినప్పుడు, ఉద్యోగం చదువుకున్న పరిస్థితి దగ్గర నుంచి, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం బయటకు వచ్చిన, రాజకీయాల్లో బయటకు వచ్చినా నెగ్గుకు రావడం చాలా కష్టం. జనసేన పార్టీగా ఒక అధ్యక్షుడిగా నేను ఇవ్వగలిగేది, మాట ఇవ్వగలిగేది, స్త్రీ ఒక మూడో వంతు అన్ని రాజ్యాధికారంలో 3వ వంతు ఖచ్చితంగా ఆడపడుచులకు ఉండాలి. ఆ దిశగా జనసేన ముందుకు తీసుకెళ్తాను మీకు ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటాను. అది దాంట్లో భాగంగానే ప్రతిసారి మన పార్టీలో కూడా నాయకులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను, ప్రతి సమావేశంలో 3వ వంతు స్త్రీల పాత్ర ఉండాలి. పబ్లిక్ పాలసీ చేసే విధానంలో కానీ, పార్టీ నడిపే విధానంలో కానీ మహిళల పాత్ర ఎలా ఉండాలనేది ముందుగా మేము ఆచరించి చూపిస్తాం. దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు రచిస్తూ ఉన్నాం. సో ప్రతిసారి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అవసరం ఏముంది అనిపిస్తుంది. మనం చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్తే ఏది చాక్లెట్లు ఇవ్వడం, తినుబండారాలు ఇవ్వడం, స్వీట్స్ ఇవ్వడం, ఏది జైహించి పొచ్చేయడం తప్ప మనకి ఎవరికి నేర్పించరు. ఎందుకు అనేది అమెరికన్ చరిత్రకారుడు అలాగే ఫిలాసఫర్ ఆయన విల్డూర్ అంటానన్న మాట, ఇది ఇంగ్లీష్లో ఉన్న తర్వాత తెలుగు చెప్తాను. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ ఈజ్ నెససరీ ఫర్ ద శానిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ ద నేషన్స్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ ఈజ్ నెససరీ ఫర్ ద శానిటీ అండ్ సర్వైవల్ ఆఫ్ నేషన్. అంటే ఈ జ్ఞాపకాల ప్రవాహాన్ని, ఈ పరంపరని కొనసాగించడం చాలా అవసరం. ఎవరైతే త్యాగం చేశారో, ఎవరైతే ఈ దేశం కోసం నిలబడ్డారో, ఆ మహాత్ముల్ని తలుచుకోవటం, ఆ తల్లుల్ని తలుచుకోవడం, తద్వారా ఈ పరంపరని కొనసాగించడం చాలా అవసరం. మన ఉనికికే చాలా అవసరం అది. గాంధీ గారు మనం గుర్తుపెట్టుకోలేదనుకోండి, మనం దేనికి వచ్చామో దేని మర్చిపోతాం. మనం మరుపు అనేది చాలా సహజం. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది మనకేం చెప్తుందంటే గుర్తుంచుకోవడం. ఎవరైతే మనకు